డైరెక్ట్ మధ్యాహ్నం ఫుల్గా సన్స్క్రీన్ రాసుకుని బయలుదేరుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే డైనమిక్ రైడర్స్కి ఫస్ట్ డిస్క్ ప్లేట్స్ చేంజ్ చేస్తాను. ఇవి స్టాక్ రోటర్స్, ఇవి తీసి నా దగ్గర రేసింగ్వి ఉన్నాయి, అది ఇంక కొంచెం బ్రేక్స్ బెటర్ పడతాయి, సో అవి చేంజ్ చేస్తాను. అండ్ నా టైర్స్ మరి ఘోరంగా ఉన్నాయి, ఎలానో నేను బైక్ యూజ్ చేయట్లేదు కాబట్టి నా దగ్గర బ్రాండ్ న్యూ స్లిక్స్ కూడా ఉన్నాయి. సో ఆ స్లిక్స్ ఇన్స్టాల్ చేసి ఆ బ్రేక్ రోటర్స్ మార్చేస్తే నేను తర్వాత ట్రాక్ డేకి వెళ్ళినప్పుడు దాన్ని యూజ్ చేయొచ్చు. ఈ టైర్స్తో అసలు బైక్ రైడ్ చేయడానికి కూడా కష్టంగా ఉంది. బ్రేక్స్ టైర్స్ చేంజ్ చేసిన తర్వాత మొత్తం బైకే చేంజ్ అయిపోతుంది రైడ్ చేయడానికి. ఒకవైపు ఎండ, ఒకవైపు ట్రాఫిక్, దీనంత ఘోరమైన కాంబినేషన్ ఇంకొకటి ఉండదు. ఇప్పుడే మొదలు పెట్టాంగా దీని హీట్ ఇంకా మొదలవ్వలేదు. ఒక 2-3 మినిట్స్లో ఇది కూడా 100 డిగ్రీస్కి వస్తుంది, నాకు టార్చర్ చూపిస్తుంది. ఈ మధ్య రోజు పేపర్ పీసెసే కనిపిస్తున్నాయి రోడ్డు మీద. ఎవరి ఎగ్జామ్స్ అయ్యా నాకు తెలియట్లేదు, అది 10th ఇంటరా ఇంటర్ సెకండ్ ఇయరా కొంచెం కమెంట్స్లో చెప్పండి. ఆపరా బాబు, హాంగ్ చేయాలంటే నాకు హానే లేదు. అయ్యో ఇది అయిపోయిందండి. XP95 ఫుల్. మా ఇంటి దగ్గర నుంచి రోటర్స్ ఇంకా టైర్స్ కూడా రావాలి కదా, అది ఎలాగా టైం పడుతుంది. ఈలోపు ఉక్కుసాకి వెళ్ళి నా లంచ్ ఫినిష్ చేసుకుంటే ఈలోపు అవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు డిఆర్కి వెళ్ళి దీన్ని వాష్ చేయించి మిగతావన్నీ చూడొచ్చు. ఎండగా ఉంది ఇక్కడ, ఈ బండి పెట్టాలని లేదు. చూడదు. ఇంత బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఉన్న క్యాఫే ఇంకెక్కడైనా ఉందో నాకు చూపించండి. అన్నా రిమ్స్ వద్దు కానీ టైర్స్, దీని డిస్క్ ప్లేట్స్, దీని డిస్క్ ప్లేట్స్ దానికి వేయాలి, దీని టైర్స్ దానికి వేయాలి. రిమ్ వద్దు. ఓకేనన్నా, నేను మళ్ళీ వస్తా. ఓన్లీ టైర్స్ అండ్ రోటర్స్ సరేనా? బాయ్ అన్న. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాలన్నా బైకే తీయాలనిపించేది, కానీ ఇప్పుడు అసలు బైకే నడపట్లేదు. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక రైడ్కి వెళ్తున్నాం ఇప్పుడు, అదే నా చిన్న రైడ్. ఈ బ్లాగ్లో మీరు చూసారు 10R తీసాను అండ్ జిఎస్ఏ కూడా. ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తూనే ఉన్నాం కానీ ఏదోకలా క్యాన్సిల్ అవుతుంది. ఇంకొక ఫ్యూ డేస్లో ఇంకొక ఎక్సైటింగ్ ఈవెంట్కి వెళ్దాం అనుకున్నాను కానీ కొన్ని సీన్స్ వల్ల అది నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ట్రాక్ డేస్తో అంతే అవుతుంది, రేసెస్తో అంతే అవుతుంది అండ్ అలానే ట్రిప్స్ కూడా అంతే అవుతున్నాయి. బట్ నేనైతే ప్లాన్స్ అయితే ఇంకా చేస్తూనే ఉన్నాను. తొందరలో నాకు తెలిసి ట్రిప్ కూడా వెళ్తాను, ఒక 10-20 డేస్ తర్వాత అయినా సరే. ప్రస్తుతానికి చిన్న చిన్న రైడ్స్ చేస్తున్నాము, కాఫీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలాంటివి. అందుకే మీకు చిన్న చిన్న వీడియోస్ వస్తున్నాయి, అందుకే 2 వీడియోస్ కలిపి పెడుతున్నాను. అందుకే ఈ వీడియో కూడా చిన్నగా ఉంటుంది. వీడియోని కంటిన్యూ చేసే ముందు నేను అందరికీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. జనరల్గా సోప్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్ని డ్రై చేస్తాయి అండ్ న్యాచురల్ ఆయిల్స్ లేకుండా చేస్తాయి, అలానే ఇరిటేషన్ కూడా. సో ఆఫ్టర్ బాత్ మనం మాయిశ్చరైజర్ యూస్ చేయాల్సిందే. కానీ మీకు నేను పర్ఫెక్ట్ 2-in-1 సొల్యూషన్ చెప్తాను, అదేంటంటే మామర్త్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. ఇది మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ ఇస్తాయి అండ్ అలానే డీప్గా క్లెన్స్ కూడా చేస్తుంది. సోప్ బి, లోషన్ బి. దీనిలో న్యాచురల్ గుడ్నెస్ ఆఫ్ విటమిన్ సి ఉంది, లెమన్ అండ్ హనీ ఉన్నాయి, స్కిన్ని ఇల్యూమినేట్ చేస్తుంది, గ్లో కూడా ఇస్తుంది. నా
నా దగ్గర అయితే మాయిశ్చర్ మీటర్ కూడా ఉంది. ఇప్పుడు చూద్దాం నా స్కిన్ ఎలా ఉందో. నేనైతే ఫస్ట్ ఈ వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ మాయిశ్చర్ మీటర్ పెట్టుకుని రిజల్ట్ కూడా చూపిస్తాను. ఈ బిజీ డేస్ లో ఇది ఒక పర్ఫెక్ట్ సోప్ అన్నమాట. ఇది మేడ్సేఫ్ సర్టిఫైడ్ న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అండ్ అలానే డెర్మటాలజికలీ టెస్టెడ్ కూడా. దీనిలో గుడ్నెస్ ఆఫ్ నీమ్ ఉంది, ఇది స్కిన్ ని ప్యూరిఫై చేస్తుంది. చూసారు కదా, ఇది డీప్ గా క్లెన్స్ చేసింది, అలానే మాయిశ్చరైజ్ కూడా చేసింది. ఇప్పుడు నేను ఈ ఉప్టెన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ కూడా యూస్ చేస్తాను. దీనిలో కూడా మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలానే డీప్గా క్లెన్స్ చేస్తుంది. గుడ్నెస్ ఆఫ్ ఉప్టెన్ ఏంటంటే ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అండ్ అలానే స్కిన్ ని డీటాన్ కూడా చేస్తుంది. చాలా బ్రాండ్స్ మీకు మాయిశ్చరైజేషన్ ప్రామిస్ చేస్తాయి కానీ ఆఫ్టర్ వాష్ మన స్కిన్ డ్రై ఉంటుంది. అందుకే నేను టెస్ట్ కూడా చేసి చూపించాను. ఈ ప్రోడక్ట్ మనకి ప్రామిస్ చేసింది, డెలివరీ కూడా చేస్తుంది. ఇవన్నీ పక్కన పడేసి నాకు మామూలుతో నచ్చే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా మామూలు నుంచి ఏమైనా ప్రోడక్ట్ ఉంటే మీ ప్రోడక్ట్ని ఒక ట్రీకి లింక్ చేస్తారు. అలా 2025కి 1 మిలియన్ ట్రీస్ ప్లాన్ చేయాలని మామూలు ఏం చేస్తుంది. అలానే మీ అందరికీ తెలుసు మామత్ ప్రోడక్ట్స్ అన్ని మనకి ఫ్లిప్కార్ట్, నైకా, ఇంకా అమెజాన్లో ఉన్నాయని. అంతేకాదు మీ ఇంటి దగ్గర ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఎక్కడెక్కడ స్పాట్ చేశారో నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఇవి కొనుక్కుంటున్నప్పుడు నా కూపన్ కోడ్ కూడా యూస్ చేయొచ్చు, సందీప్ 2024. ఇది యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది, కానీ ఓన్లీ మామత్ ఒఫిషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో మాత్రమే. మామత్ యాప్ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్లో ఇంకా ఐఓఎస్లో కూడా ఉంటుంది. మీరు మామత్ ప్రోడక్ట్స్ మామత్లోనే కాకుండా ఫ్లిప్కార్ట్, నైకా, ఇంకా అమెజాన్లో కూడా కొనుక్కోవచ్చు. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 6:12 అవుతుంది ఇప్పుడు. 5:00కి సాయి నిద్రలేపాడు. ఫస్ట్ కాల్ సాయిది 5:01కి. నేను 1:30కి ఎప్పుడో పడుకున్నా, అక్కడ నా గ్రూప్ ఉంటుంది. 6:03కి సామ్యుల్ స్టార్ట్ అయ్యాడు. 5:30కి పాపం సాయి. నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయానని చెప్పాను, నాకు ఇప్పుడు కాల్ చేస్తే సౌండ్ ఏం రావట్లేదు, ఏంటంటే ఎయిర్ ఫిల్ చేయించుకుంటున్నా అని చెప్పా. నేను 10 పైన వస్తున్నానని చెప్పాను కానీ నాకు ఓపిక లేదు. విల్ రీచ్ ఇన్ 5 మినిట్స్. జిఎస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. లాస్ట్ రైడ్కి ఏదైనా 10 బయటకు తీసాను కదా. ఈ రైడ్ ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు నాకు. అందరూ ఉక్కుస దగ్గర వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బైక్ బయటకు తీసాను, వచ్చాలి నాకు. హలో, 5 మినిట్స్ అయ్యి. 5 మినిట్స్, 5 మినిట్స్ అంటే 5 మినిట్స్. నా రేంజ్ 7 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ పెట్రోల్ బంక్స్ ఉంటాయేమో అని చెప్పి వచ్చేసా పాపం, అందరికీ లేట్ అవుతుంది కదా అని. సారీ, సామ్యులేడి. అవునా, నీ ఇవ్వలే లేట్ అయింది, వైజర్ లేదు నాది. అదే హెల్మెట్, ఇది వేరే వైజర్ పెట్టుకుని వచ్చా వెతుక్కుని పొద్దు పొద్దున. 3 రోజుల నుంచి అడుగుతున్నాను నా వైజర్ ఇవ్వు, నా వైజర్ ఇవ్వని. సాయి, ఎక్కడున్నాడు సామ్యూల్? ఫిల్మ్ లాగా డౌన్ దిగిన పెట్రోల్ బంక్ ఉంటుంది, తొందరగా వెళ్ళు. పదండి, ఫిలిం నగర్ డౌన్లో ఉంట. ఎలా మామ ఇంత లేట్ అయితే? బండి స్టార్ట్ అవ్వలేదు అనుకోకు, స్టార్ట్ అయింది. హాయ్ బ్రో, 5:30 నుంచి వెయిట్ చేస్తున్నా.
నిజమా? పద పద ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కే వెళ్తున్నాము శంషాబాద్ నోమట్ల దగ్గరికి. ఇదేం ఘోరం అసలు, ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుంది. బేసిక్గా రోడ్ ఎందుకు ఆపేశారంటే రోడ్డు మొత్తం ఆయిల్ ఉంది. ఎంత ఆయిల్ మొత్తం స్లిప్ అయిపోతుంది, అందరూ పాపం పడిపోతున్నారు. ఆయన చూడండి మొత్తం వీల్ స్పిన్లోనే అయిపోయింది. బా మన వాళ్ళు ఎవరు క్రాష్ అవ్వకపోతే చాలు. అసలు ఎంత ఆయిల్ రోడ్డు పైన ఎక్కడి నుంచి వచ్చింది? అంత ఆయిల్ రోడ్డు పైన ఎక్కడి నుంచి వచ్చిందన్నా? జారిపోతుంది ఎలా ఇంత ఘోరంగా? ఇంత ఘోరంగా ఎలా? కొంచెం దూరం వెళ్ళే వరకు జాగ్రత్త వెళ్దాం, వెళ్ళిపోతుంది. ఎవరు పడలే కదా, మీరు వెళ్ళి తిప్పుకుని వచ్చేయండి. చెప్పారు ఆయిల్ ఉందని. ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది, ఆయిల్ ఉంది కదా. అన్నిటికంటే పవర్ఫుల్ బైక్ ఇప్పుడు మా గ్రూప్లో. ఇది సూపర్ చార్జ్డ్ బూసా. ఈ స్టిక్కర్ ఎక్కడ చూసినట్టుందా? లేదా సాయి ఒకసైడ్ రా. ఇది ఎక్కడ చూసినట్టుందా?